అందం ఉండేదట. కానీ ఈ నాటికలో చీరనంటే ఒక అద్దాల మీద కానీ ఒక మెరుపుల మీద కానీ ఒక వర్కుల మీద కానీ చూస్తున్నారు. కానీ ఆ నాటికల్లో లక్ష్మీదేవి గొల్ల సింహ అవుతా నడపడానికి నాయనా అయ్యో అట్టాలో అయ్యో ఎట్టి వ్యక్తి మహా తల్లి బ్రహ్మ కళ్యాణం తీసుకొచ్చిందట. బ్రహ్మ కళ్యాణం తీసుకొచ్చి రాసి దిగుల్లోకి రాయి పాలనకి వెళ్తుందట. ఆ రాయి పాలనకి వెళ్ళినప్పుడు నాగముని వారు అన్నారు, అమ్మా నువ్వు నాగాముని వారిని కాబట్టి రాసులో రాయబారానికి వెళ్ళమన్నాను. అట్లాంటి బ్రహ్నాదు అసలు ఏ విధంగా ఉన్నాడు కాబట్టి ఒకసారి చూసుకోమనట. అట్టి మనసులో దిగులో చూసిన మహా తల్లి దహనంగా బాగా దద్దరిపోతుంది కదా, ఇప్పుడే కనుక దహం తీర్చాలి. అలాగని మహాతల్లి లక్ష్మీదేవి అవుతారు మురిసి గొల్లపామగా అవుతారు వ్యక్తి. మహాతల్లి రాసనిధిలోకి అలా పెరిగట్టుకొస్తుంది మహా అయ్యో రసనీయదాలో హరే